8. It's talkie time. Team leaders, on stage please. మీ మీ టీమ్స్ లోంచి కంటెస్టెంట్లు సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా వెళ్ళాలి కదా. నాకు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా. 5th ఇయర్ రన్నింగ్. అవును 5 ఇయర్స్ ఏంట్రా. ఇప్పుడు మొత్తం 42 ఒక 39 39. టీమ్ లీడర్స్ గా మీ ఎనక సోఫాలు వెళ్తున్నాయి. ముందు సోఫా కూడా వెళ్ళాలంటే ఇప్పుడు మీకు క్వాలిఫైర్ రౌండ్. ఓకే ఏం చేయాలి? మీరు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అంటే డాన్సింగ్ ఆ సింగింగ్ ఆ యాక్టింగ్ ఆ నవరస అలా చెప్తే దాన్ని బట్టి. మనకి రాని మనకి ఎందుకమ్మా, అవన్నీ వదిలే, చాలా సింపుల్ గా వెళ్దాం మనం. ఓకే సర్లే. మీకు పని చేయని బుర్రలకి నేను పని పెడదాం అనుకుంటున్నా. నేను టకటకటక క్వశ్చన్లు అడుగుతాను, ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే వాళ్ళు ముందు క్వాలిఫై అయిపోయి ముందు వెళ్ళిపోతారు. క్వాలిఫై అవ్వని వాళ్ళు పనిష్మెంట్ ఉంటది. ఇది క్వాలిఫైర్ రౌండ్ కాబట్టి మీకు బజర్ రౌండ్. ఇది బజర్ రౌండ్ ఇది. ఓకే బజర్ నువ్వు చెప్తే ఏంటి ఇప్పుడు? బజర్ సౌండ్. ఏంటది? ఏయ్ అందులో సౌండ్ ఎక్కడ ఉందా? అన్న అన్న వదిలే, మనం అదే చేద్దాం. నువ్వు నా కళ్ళు తిరిగిండు, నేను చేస్తుంటా. ఏంటిది? సరే రెడీ మీకు బజర్. ఓకేనా? ఓకే ఆయన కూడా ఒకటి ఇవ్వాలి. రెండు కూడా కదా ఆడు ఇంకోట. నాదేంటి? ఏంటండి అది? సార్ మీకు సౌండ్ కావాలా? మీకు సౌండ్ అయితే కంఫర్టబుల్. ఓకే మీ బజర్ సౌండ్. రైట్ తీసుకుంటారా లెఫ్ట్ తీసుకుంటారా సార్? ఓకే మీకు సార్ వాళ్ళ బజర్స్ ఫిక్స్. అండ్ మేడం మీది, ఇది మీ బజర్. మీది ఏంటి? నోటరా దీపిక, మనందరం బజర్లు చేద్దాంరా. రష్మి మీ బజర్ ఏంటి? ఆవిడ మర్చిపోయి మైక్ కండ దగ్గర పెట్టుకుంటుంది. నేను క్వశ్చన్ అడగానే ఫాస్ట్ గా 3 సార్లు చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు సపోజ్ ఆన్సర్ 3 అనుకో, కింగ్స్ టీమ్ అనగానే 3 3 3 3 అంటూ ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఆక్సో ఉంది కదా లోగో, ఆక్సో లో లెఫ్ట్ సైడ్ ఒక ఓ ఉంది, రైట్ సైడ్ ఒక ఓ ఉంది, ఎంత దూరంలో ఉంది? హలో, ఒకేసారిగా మీరు బజర్ కొట్టారు కాబట్టి ఇట్స్ టై అయింది కాబట్టి ఎవరు రైట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళకి మార్క్స్ ఇస్తాం మేము. సో క్వీన్స్ టీమ్ మీ ఆన్సర్ ఏంటి? 0.5 మీటర్. ఓకే వాళ్ళు 0.5 అన్నారు. మీ ఆన్సర్ ఏంటి? ఎంత? మీరేమంటారు? అంతే. మొదటి ప్రశ్న, ఆక్సోలో లెఫ్ట్ సైడ్ ఓకి రైట్ సైడ్ ఓకి ఎంత దూరం ఉంది? దాని రైట్ ఆన్సర్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎంత పెడితే అంత. ఎంత దూరం ఉందని కంపెనీ వాళ్ళు ఎంత పెడతాండి అది ఆన్సర్ అయితే. ఎవరి కంపెనీ? వాళ్ళ కంపెనీ. మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఇక్కడ చూస్తున్నాము ఎంత దూరం ఉందో చెప్పి. కంపెనీ వాళ్ళు ఎంత పెడితే అంత అన్నావు అంతేనా? మాది శ్రీదేవి డ్రామా కంపెనీ, మేము ఎంత పెడితే అంత. మేము ఎంత పెడతాం? పెట్టుకోండి పెట్టుకోండి. ఏం సరే అయితే సెకండ్ క్వశ్చన్ ఇంకొంచెం సింపుల్ ఉంటాను. ఇక ఇప్పటి నుంచి ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్లు ఉంటాయి. మీరు 4 ఆప్షన్లు సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ అడుగు. గ్రహాంతర వాసులు అనగా ఎవరు? ఆప్షన్ ఏ ఆది, ఆప్షన్ బి సుధీర్, ఆప్షన్ సి రష్మి, ఆప్షన్ డి దీపిక. ఎవరు ఫస్ట్ బజర్? నేను. ఆమె అమ్మాయి అంట గ్రహాంతర వాసి. గ్రహాంతర వాసులు అనగా ఎవరు? ఆప్షన్ ఏ ఆది, ఆప్షన్ బి సుధీర్, ఆప్షన్ సి ఏ కరెక్ట్, ఆప్షన్ డి బి కరెక్ట్. బజర్ వీలు కొట్టారు కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి. సార్ ఎలా ఆడిషన్స్ ఏమైనా చేసేస్తారు? డైరెక్ట్ తీసుకొచ్చారా? డైరెక్ట్ తీసుకొచ్చారా? ఏ బి సి డి చెప్పాక ఏ అండ్ బి అంటుంది ఆవిడ. ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్. తను ఏ నేను బి, సో ఏ అండ్ బి. సరేమా, ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ టు క్వాలిఫై. హలసిల్నెస్ మా హసిషు అమ్మా హే సియాలా అర్చా కుచువా. ఈ ట్యూన్ ఏంటి? ఆప్షన్స్? సరే మీకోసం మళ్ళీ పాడతా. కస్తాలెస్ లే అవరేజ్ ఓ కంబెలే జిక్ 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 జిక్. చాలా ఫేమస్ సాంగ్, మీకు బాగా తెలిసిన పాట. నాకు తెలుసు నాకు తెలుసు. ఆ పాడరా. నిమ్డా కోస్టిస్ డ్రర్ మి హర్ కబస్ క్యాస్ట్రన్ ఇంప్రమడ మోహినా జుకు జోహ. రైట్ ఆన్సర్.
You lost, you eliminated. ఎలండి ఏ హ్యాపీ సాంగ్ ఉండదా మాకు హ్యాపీ సాంగ్ ఆల్రెడీ లాగ్ అంటమ్మా ఆల్రెడీ లాగ్ అంటమ్మా అది మళ్ళీ ఎక్స్ట్రా అయింది మీరు కంగ్రాచులేషన్స్ మీరు సెమీస్కి వెళ్ళారన్నప్పుడు ఏం చేయాలి థాంక్ యూ సో మచ్ పాట లేకుండా బయలుదేరాలి ఆ పాట వల్ల ఎక్స్ట్రా రేటింగ్స్ ఏమైనా ఉంటాయి ఈ పెర్ఫార్మెన్స్ మళ్ళీ పాట ఒకటి ఓకే గురుగారు చెప్పండి సార్ 13 ఎక్కం చెప్పండి 13 ఎక్కం చెప్పండి 13 ones are 13, 13 twos are 26, 13 threes are 39, 13 fours are 13 fours are 65. Huh? 13 fours are 52. Ega. Aval pannaalo na. Ha. Nigra da. చెప్పండి నాన్న 13 ఫైవ్ సార్ 65 13 సిక్స్ సార్ 78 సార్ 13 టేబుల్ హిందీలో కావాలన్నా తేరా ఏక్ సా తేరా తేరా ఏక్ సా తేరా తేరా పీక్ సా పేరా పేరా నాకు హిందీలో అంత రాదు సార్ సో మీ సైడ్ నుంచి వచ్చిన ఫస్ట్ పర్ఫార్మెన్స్ జహాంగీర్ పేరు చెప్పేసి వెళ్ళిపోయారేంటి సార్ మీరు మేము నెక్స్ట్ కంటెస్టెంట్ రెడీ చేయాలి కదా ఎవరిని రెడీ చేశారు అందరిని రెడీ చేసాం ముగ్గురిని సాయిని శ్రవణ్ ని కార్తిక్ ని కాదు మూడు ఎపిసోడ్ నుంచి ఈయన ఎందుకున్నాడో తెలియదు ఆరు సీజన్ నుంచి ఈయన ఎందుకున్నాడో తెలియదు ఏం జరుగుతుందో సో సుధీర్ గారు మీరు పేరు చెప్పేసి వెళ్ళిపోయారు బయటికి అవును పర్ఫార్మెన్స్ చూడలేదు మధ్యలో వచ్చారు ఎక్కడికి వెళ్ళారంటే నెక్స్ట్ రోల్ రెడీ చేస్తాను నెక్స్ట్ రోల్ ని అందరినీ రెడీ చేసా సాయిని పంపిస్తాను ఫస్ట్ శవన్ ఎందుకు రాకూడదు సరే మీకు ఎవరు కావాలి చెప్పండి నాకు సోను నిగమ్ కావాలి సోను నిగమ్ ఇక్కడికి ఎందుకు వస్తారు సార్ మరి ఎవరు కావాలని అడుగుతారంటే నేను మాట్లాడతా నిన్నే ఫోన్ చేశారు మాటలు జరుగుతున్నాయి ఇంకా ఓ ఆయన కూడా ఫోన్ చేశారా మనకు టచ్ ఆయన ఓకే ఏం చెప్పారు దగ్గరికి వెళ్తుంటే కొడుతుంటాడు రే ఎవరు పంపిద్దాం ఎన్ననా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఎల్లారుకు అడిగారు ఇది నీదిదా సొల్లు కన్ను ఎందు ఒరు జూమ్ బ్యాక్ ఫస్ట్ షాట్ శ్రవణ్ ఎంట్రీ ఓకే ఓకే పాతిక రైలు గాల్లో దడ 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 ఎస్టీస్ ఆదడే ఎస్టీస్ ఆదడే హీరోయిన్ ఎవరిని పెడదాం ఇలియానా ఇలియానా తోని మొన్నే అలడోట్ చేశాను పూర్ణ పూర్ణ గారు కూడా పాత వాళ్ళు అయిపోయారు ప్రియా ప్రియా గారు అదే రష్మి ఎలా ఎన్న సెలక్షన్ ఎన్న సెలక్షన్ బయట ఆల్రెడీ పరిచయం ఎగత్తలేవా ఇది కాంబినేషన్ బాగుంటదని ఓహో అలా ప్లాన్ చేశారు అయితే ఓపెన్ చేస్తే హీరోయిన్ చెప్పుకుంటువారు మాదిరి హీరోయిన్ చెప్పుకుంటువారు మాదిరి మీరు కుట్టువారు మాదిరి కుట్టువారు మాదిరి సాంగ్ ఎక్కడ ప్లాన్ చేద్దాం స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ ఆల్రెడీ మొన్న వెళ్ళి వచ్చాను బ్యాంకాక్ బ్యాంకాక్ కూడా ఉత్తిన వెళ్ళి వస్తా ఉంటాను మన మణికొండ పాత గుడిసె ఒకటి ఉంది కదా ఇదేదో కొత్తగా ఉంది ఇక్కడ ట్రై చేద్దామా ఎల్లారుకో అడిగారు ఇది నీదిదే కరెక్ట్ ఓపెన్ చేస్తే నీకు రష్మికి తీన్ మార్ సాంగ్ ఏ ఎలాంగే ఎలాంగే అని ఒక చిన్న ఎలాంగే ఎలాంగే తీన్ మార్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ తప్ప తప్పండి సార్ సాయి తప్పంట ఏ ఉన్నదే ఇద్దరే తప్పేలా అయింది నిన్ను పెట్టడం తప్పు అంటున్నా డైరెక్టర్ అది వేరు చెప్పు ముందు నువ్వు నీ చెప్పుకో నేను ఆయన మాట్లాడుకుంటున్నావు నువ్వు మెడలో కర్చీఫ్ కట్టిన పెట్టి అర్థం కావాలరా నాకు తడిగుడ్డతో గొంతులు కోసే రకంరా నువ్వు మేము పెద్ద పెద్ద కానీ మరి ఇంత ఆవేశపడ్డారేంటి సార్ పోతారేమో అనుకున్నా పోతారేమో అనుకున్నా వాళ్ళదండి చెప్పండి అయ్యావా